హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తం అయితే ఆరు గ్యాంటీ అయితే ప్రవేశపెట్టారు వాటిలో ఐదు గ్యారెంట్లకి అయితే దరఖాస్తు చేసుకోమని అయితే గడువు అయితే ఇచ్చారు కాబట్టి ఆ గడువు గత నెల ఇరవై ఎనిమిది నుంచి ఈ నెల ఆరు వరకు అయితే ఇచ్చారు మొత్తం పది రోజుల పాటైతే గడువు అయితే ఇచ్చారు కాబట్టి దాని తర్వాత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అర్హులు జాబితే ఎప్పుడు విడుదల చేస్తారని చాలామంది అడుగుతున్నారు ఈ వివిడో క్లారిటీ చెప్తా ఎంత వరకు చూడండి మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ మీద మంచిగా ఫస్ట్ టైం వస్తే సప్రైజ్ పక్క మీరు చేసుకోండి ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి మా డైరెక్ట్ టాపిక్ తెలిపోతాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొత్తం ఆరు గ్యారెంటీలు అయితే అమలు చేస్తామనేసి కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అయితే గెలిచింది దాని తర్వాత మనకైతే మొత్తం ఐదు గ్యాంటీలు అయితే అమలు చేయబోతున్నారు ప్రస్తుతానికి ఆ ఐదు గ్యాంటీలు సంబంధించిన దరఖాస్తు కూడా మనకైతే ఇచ్చారు గత నెల ఇరవై నుంచి ఈ నెల ఆరు వరకు మనకైతే దరఖాస్తు సంబంధించిన గడువు కూడా పూర్తయింది కాబట్టి మొత్తం కోటికి పైగా అప్లికేషన్ అయితే వచ్చాయి అన్ని సంబంధించింది మొత్తం ఐదు గ్యాంటీలకు సంబంధించి కోటికి పైగా అప్లికేషన్ అయితే వచ్చాయి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే మహాలక్ష్మి పథకము రైతు భరోసా గృహజ్యోతి ఇల్లు సంబంధించి సంబంధించిన దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి దానికి సంబంధించి అర్హత లిస్ట్ ఎప్పుడు వస్తుందని చాలా మంది అడుగుతున్నారు అంటే అర్హత జాబితా ఎప్పుడు వస్తుంది అనేసి దానికి సంబంధించి మనకైతే ఈ నెల ఎనిమిది నుంచి పదిహేడు లోపు మనకైతే ఆన్లైన్లో ఎక్కిస్తారు దాని తర్వాత మనకైతే మన మొబైల్కి అయితే మెసేజ్ అయితే వస్తుంది మన దరఖాస్తు చేసుకునే దానికి కాబట్టి మనమైతే ఒక పది రోజులు అయితే ఆగాల్సి ఉంటుంది మనకైతే ఈ డేటా మొత్తం అయితే ఎంట్రీ చేస్తారు మనం అప్లికేషన్ అయితే ఏవైతే ఇచ్చామో ఆ అప్లికేషన్ ప్రకారం మన డేట్ అయితే ఆన్లైన్లో ఎక్కిస్తారు కాబట్టి మొత్తం అయితే జనవరి ఎనిమిది నుంచి పదిహేడు వరకు అయితే ఈ ప్రాసెస్ జరుగుతుంది దాని తర్వాత మనకి తుది జాబితా అయితే విడుదల చేస్తారు ఎవరో అరుగులు పథకాలు అనేసి కార్డు పదవులు అయితే ఆగాల్సింది కాబట్టి మొత్తానికి అయితే పదిహేడు తర్వాత ఈ నెల లాస్ట్ కల్లా మనకైతే అన్ని పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారు ఎవరు బైపాసిన అవసరం అయితే లేదు అన్ని పథకాలకు సంబంధించిన రేషన్ కార్డు కూడా రిలీజ్ చేస్తారు కొత్తది కాబట్టి ఇంకేమైనా అప్డేట్స్ ఖచ్చితంగా పోతేస్తాను కొత్త ఒక లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సర్ప్రైస్ పక్కన ఫోన్ చేసుకోండి టైం వాచింగ్ థ్యాంక్ యూ